రాజు కెనాల్ బేస్గా కానివ్వండి, సిటీ కెనాల్ బేస్గా కానివ్వండి. ప్రస్తుతానికి ఈ కాలువ మీద కింద ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి గ్రామాల వరకు కూడా మంచి అతని బాగా దేవరూపం దాచింది. విశేషంగా తన మాట్లాడడం జరిగింది. అలాగే ఆచార్యులు జయంతి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే గ్రామంలో తాగునీరు ఇబ్బందులు కూడా ఉత్పన్నమైనప్పుడు లోకల్గా ఉన్నటువంటి గ్రామాలు, గ్రామకర్తలు, సర్పంచులు, అలాగే ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని గ్రామాల్లో ఉన్న ప్రజలకు తాగునీరు అందించడానికి తిరుగుతారు. అదేవిధంగా మరి పై అధికారులతో మాట్లాడటం, కింద స్థాయి అధికారులతో మాట్లాడటం జరిగింది. త్వరలోనే కాలువ మనకి నీరు విడుదల చేయడం జరుగుతుంది. ముందుగా ఈ బోదాజు ప్లేస్లో ఆలపాడు కిందకి ఆలపాడు నుండి వాటర్ ఇచ్చుకుంటా టైక్లూర్ ఛానల్, టైక్లూర్ ఛానల్కు అక్కడి నుండి కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే ఏదో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఆ కిందకి పల్లెవాడ, బుజ్జలపట్నం, ఆలపాడు వెళ్ళకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం. పూర్వంగా రైతువారి పద్ధతిగా ఎక్కడైతే క్రింద స్థాయిలో ఉన్నాయో ఆ గ్రామాలకు ముందుగానే ప్రాధాన్యత ఇచ్చి అక్కడ చెరువులు ఇచ్చిన తర్వాత ఆలపాడు, ఆలపడ తోట, పల్లెవాడ, పల్లెవాడ, ఆలపాడు ఈ మధ్యలోకి వచ్చేవాడి టైకులు ఇలాగ వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తామని ఇప్పుడు ఎంత గారికి కూడా మాట్లాడుతుంది. అందులో భాగంగా మనకున్నటువంటి ఈ టైక్లూరు ఛానల్ చూసుకుంటే పూర్తిగా ఇది ఒక పెద్ద డ్రైనేజ్ కింద తయారైపోయింది. దీనికి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ నీరే మనం తాగేది, ఆ నీరే మనం తాగేది కనుక మరి ఏదోనే మనం డ్రైన్లో లాగా తయారు చేసుకుని ఏదో డ్రైన్లో పడేస్తున్నట్టు అర్థం పడేసి మందే ఉందలు అన్నట్టు ఊరుకుంటే ఎవరికి అంటే మనమే అనారోగ్యానికి గురయ్యేది. రైతులన్నీ కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరూ తప్ప రైన్ కాలంలో రైతులు సంబంధించిన కాలంలో ఏ కాలంలో అయినా పంట నీరు సాగు చేయమంటున్నాం. ఎవరైనా సరే చెత్తా చెదారులు కానివ్వండి, అనేటువంటి కూడా నీళ్ళు వేస్తున్నారు, అనేది కూడా బాధ్యత బాధ్యత. అలాగే ప్రజానాయకులు కూడా బాధ్యత ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యమే పాడైపోతుంది. అలాగే ఇప్పుడు మరి నిన్న ఈరోజు కూడా ఆర్టీఎఫ్ఎస్ గానే ఉంది, కేసు పై అధికారులు ఎస్సీ గారు
దానికి సక్రమంగా ఇక్కడ చేపలు చేరుకునే వాళ్ళు కానివ్వండి, ఇంకోళ్ళు ఇంకోళ్ళు కానివ్వండి, ఎవరు కూడా అక్రమంగా నీరు కోరకుండా అది పోలీస్ వారిని రెవెన్యూ వారిని కోరుతాం. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ప్రజా నాయకులు కావచ్చు, గ్రామ గురుగారికి ఉన్నటువంటి సర్పంచ్ మా నాయకులు కూడా బాధ్యత తీసుకోమని తెలియజేస్తాం. మనం ఏమవుతుందంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎక్కడో సాగాట ఒక చోట దాన్ని రూపం దాల్చాలి. ఆ రూపం దాల్చే విధంగా మన కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ ఇది మనం పెట్టేది కొత్త విధానం, కానీ పూర్వీకుల నుంచి కూడా శివారు ప్రాంతాల నుంచి సాగునీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పూర్వం నుండి కూడా ఉంది. కానీ అలాంటి దాన్ని విస్మరించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏదో నోరున్న వాటి రాజ్యం ఉన్నట్టు ఎక్కడికక్కడ పెట్టుకుంటూ వెళ్తే శివారు ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళందరూ కూడా కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి వస్తుంది. కనుక మనం పాత విధానాన్ని చక్కగా శివారు ఉన్నటువంటి గ్రామాలకి తాగునీరు ముందుగా అందేలాగా చేసి దాన్ని మనం ప్రజలకు న్యాయం చేయాలి. ఆ బాధ్యత మంది, ఆ బాధ్యతను మరవకుండా మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామని కూడా అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా బాధ్యత వహించవలసిందిగా ఈ పండగ తాగునీరు కార్యక్రమాలు ఈ పండగ కాలంలో కూడా చెత్త చెదారం ఇవ్వకుండా ఎవరికి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.